జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తారని అన్నారు కదా, మద్యంపై అధిక రేట్లు పెంచితే మద్యపాన నిషేధం జరుగుతుందంటారా? అవును, ఎక్కువ రేట్లు పెంచారు. మేము కూలి పంజా మా వల్ల కావట్లేదు. ఇప్పుడు ఆదిరిసిపోతే జనాలు చచ్చిపోతున్నారు. దాని గురించి పరిస్థితి ఏంది? ఇప్పుడు అమ్మఒడి వేస్తాడు, సగం మందికి వేశారు, సగం మందికి వెళ్ళి. ఇప్పుడు నా ముగ్గురు ఆడపిల్లలు, నేనేం చేయాలా? చచ్చిపోవాలా, బతకాలా? దాని గురించి ఏంది పరిస్థితి చెప్పండి. నాకు వేస్తామన్నా వేయలేదు. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు. నాకేమో ఏళ్ళు పడవు. మళ్ళీ నా పరిస్థితి ఏంది? దాని గురించి ఏంది? నాకు ఆధారం అయిపోయినా, నాకు పడవు. మేము పనిచేసి మాకు అరిగిపోయినాయి. మళ్ళీ మా పరిస్థితి ఏంది? ముగ్గురు ఆడపిల్ల మళ్ళీ ఎవడు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. మళ్ళీ ఏంది అది పరిస్థితి? ఎవడు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఏమైనా కష్టపడ్డాను, సంపాదన చేస్తున్నాను, పనులు లేవు, ఇసుకలు లేవు. మేము ఎట్లా చేయాలా? దాని గురించి ఏం చేయండి. మళ్ళీ ఆయన రూపాయి సంపాదన ఇస్తానని అందరు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఏది? మళ్ళీ ఇచ్చారు, అందరికి ఓట్లు వేయండి వేయండి అని గెలిపినాడు. గెలిపించాము, మళ్ళీ ఇప్పుడు వేయలేదు కదా. దాని గురించి ఆర్థిక పరిస్థితి ఏం చేస్తారు చెప్పండి. మీరేం చేస్తుంటారు బాబా? బెల్లారు మేసన్ని. ఎంత వస్తుంది బాబా డైలీ మీకు? నాకు 300 వస్తానా? సరిపోతున్నాయా బాబా? సరిపోవట్లేదు కదా. పిల్లం పిల్లం పోసేడు అద్దె కట్టాలా, నెలకు వచ్చి 7 వేలు కట్టాలా, నేను ఏడ కట్టాలా, సావాలా బతకాలా? అది కాదా మళ్ళీ. జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లోనే మంచి సీఎం అనిపించుకుంటా అన్నారు, 14 నెలలు పూర్తవుతుంది. మంచి సీఎం అనిపించుకున్నారా లేదా? చేస్తా అన్నాడు, అందరికి ఇచ్చాడు. 90% ఇచ్చాడు, 90% వేయలేదు. ఊడికి ఇచ్చాడు, అందరికి పోయిచ్చాడు, చేయలేదు. మాకు అసలు రూపాయి నా ముగ్గురు ఆడపోయి ఎంతవరకు మేము పెట్టుకున్నా కూడా వీళ్ళు వాలంటీర్లు కూడా కరెక్ట్లేరు. వాలంటీర్లు కరెక్ట్లేరు. ముందు మెయిన్ వాలంటీర్లు కరెక్ట్లేరు. అది ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అంది? ఏమి లేవు. ఇంత రూపాయి అంతే చెప్పు తింకుంటే అంత. అదే వాలంటీర్లో కరెక్ట్. వాళ్ళు వాలంటీర్ అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? వాలంటీర్లు మాకే సొందమాయా, ఆయన ఇస్తే కదా మేము ఇచ్చేది అంటారు వాలంటీర్లు. ఆయన ఇస్తే కదా మేము ఇచ్చేది అని మాట్లాడుతాం వాలంటీర్లు. వాలంటీర్ కరెక్ట్ ఉండాలి కదా ముందాడ. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం దశలు వారీగా చేస్తా అన్నారు కదా, మద్యంపై అధిక రేట్లు పెంచితే మద్యపాన నిషేధం జరుగుతుందా? తగ్గిస్తాం, అసలు లేకుండా చేస్తా అన్నాడు. అధిక రేట్లు పెంచాడు, ఇప్పుడు 40% తగ్గిస్తా అన్నాడు. ఇది మళ్ళీ తగ్గిలా, అది చాలా ఇబ్బంది పడుతున్నాం ముందు కోసం. అసలు పద్దాగా పని చేసినా కానీ 300-400 వస్తే 270-280 అంటున్నారు వీళ్ళు. 180 రూపాయలు అన్నారు, 50 రూపాయలు దాని 180 రూపాయలు అమ్ముతున్నారు. 120 రూపాయలు దాము 180-350 అంటున్నారు. అది అట్లనే రేట్లు. పరిపాలన ఏం బాగోలా? అదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలను బెస్ట్ సీఎం అనిపించుకుంటా అన్నారు, 14 నెలలు పూర్తవుతుంది. బెస్ట్ సీఎం అనిపించుకున్నారా? అనిపించుకోవాలా? దేట్లో అనిపించుకోవాలా? ఆటో వాళ్ళకి 10,000 వేస్తా అన్నాడు, 100కి 10 మంది కాడికి వేసాడు. అది లేదు. డోహరా మహిళలకి సంవత్సరానికి 10,000 వేస్తా అన్నాడు, అది లేదు. అర్హులైన సభ్యులందరికీ ఇళ్ళ పట్టాలు ఇస్తా అని జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, అది 3 సార్లు వాయిదా పడతా వస్తున్నారు. ఆగస్టు 15 అన్నాడు, అంతకుముందు ఒకసారి వాయిదా పడి, ఒకసారి వాయిదా పడి, మళ్ళీ ఎప్పుడు ఇస్తాడో కూడా తెలవట్లా. ఇస్తాను ఇస్తాను అంటున్నాడు కానీ ఇవ్వట్లా. అది జరుగుతుంది. ప్రభుత్వం ఈ పరిపాలన అలా చేస్తుంది? పరిపాలన బాగోలా. దేని రోడ్లు మొత్తం గుంటలు పడిపోయింది. ఇద్దరు చంద్రబాబు నాయుడు అంటే రోడ్డు కళ్ళు మూసుకునే బళ్ళు అసమంటి ఇప్పుడు అన్ని గుంటలు పడిపోయినాయి. ఒక్క రోడ్డు పోయిలా, ఎక్కడ పోయిలా. అది ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఏం మాకేం పథకాలు రాలేదయ్యా. అసలు మేము కష్టపడి బతకట్టమే. ఈ కరోనా అయినా కానీ పథకాలు ఆ మోడీ గారు వేసిన 500 కాడి వాటి అంతే. ఏం వాళ్ళ ఈ భీమి ఇస్తున్నారు అంతే. మీరేం చేస్తుంటారు బాబా? నేను కూలి నెలనయ్యా. డైలీ ఎంత వస్తున్నాయి బాబా? నేను డైలీ కూలికి వెళ్తే 400-350. సరిపోతున్నాయా బాబా? ఎట సరిపోతాయ్యా, ఎట సరిపోతాయి. ఇంటద్దు కట్టుకోవాలి, తింటా కట్టుకోవాలి. ఎప్పుడు అలవాటు ఉండే ఒక వాటర్ ముందు తీసుకుంటే ఒకరోజు కూలి సరిపోతుంది. అది కరోనా ఇప్పటికర పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఆర్థిక సహాయం అందిందా? మాకేమందలేదు. ఆ భీమా ఒకటే అందిందా? అంతకేమీ లేదు. 1 రూపాయలు ఇచ్చాడు అంతే జగన్. ఇంకా అంతకన్నా మించిన ఏమీ లేదు. జగన్ బాగు చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తా అన్నారు కదా, మద్యంపై రేట్లు అధికంగా పెంచితే మద్యపాన నిషేధం జరుగుతుందా? అంటే దశల వారీగా మద్యాన్ని నియంత్రణ చేస్తా అని చెప్పి అన్నారు. కానీ ఈ పరిస్థితులు, కరోనా పరిస్థితుల్లో కూడా మద్యం వైన్ షాపులు అనేది ఓపెన్ చేసి చాలామందిని కొన్ని కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ధరలు అనేది అధికంగా అమ్ముతున్నారు. ఈ ధరలను కూడా కొంచెం తగ్గిస్తే సగటు ఇప్పుడు రోజుకి 500 సంపాదించుకునే వ్యక్తులు ఈరోజు 500 ఇక్కడ ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. వైన్ షాపుల దగ్గర కానీ మద్యం దుకాణాల దగ్గర కానీ ఇవి కూడా తగ్గిస్తామనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇంకా తగ్గించలేదు. కాబట్టి తగిన చర్యలు తీసుకొని కొద్దిగా గవర్నమెంట్ కూడా సహకరిస్తే తాగే వ్యక్తులు కూడా కొద్దిగా బాగుంటారు.
బ్రాండ్స్ అన్ని అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయా లేకపోతే అన్ని బ్రాండ్స్ అనేది మనకి దొరకట్లేదు దొరకట్లేదు వాస్తవంగా ప్రభుత్వం అంతా ఈ నియంత పాలనలో జరుగుతున్నటువంటి పరిపాలన కాబట్టి అన్ని బ్రాండ్స్ ఇంపాసిబుల్ దొరకట్లేదు అంతెందుకండి ఒక చిన్న మాట చెబుతాను ఒక చీప్ అనేది ఒకప్పుడు 120 రూపాయల క్వార్టర్ ఇప్పుడు 180 రూపాయలు అమ్ముతున్నారు దీనికి ఒక సమస్యని తగ్గిస్తాను ధరలు తగ్గిస్తాను కూడా అన్నారు తగ్గించలేదు మన ప్రభుత్వం మరి తొందరగా నిర్ణయం తీసుకుంటే కొంతమంది అంతెందుకండి మన ప్రకాశం జిల్లాలో 12 మంది శానిటైజర్ తాగి చనిపోయారు ఆ ఒక స్పందనకి రెస్పాండ్ అయ్యి గవర్నమెంట్ ఈరోజు ధరలు తగ్గిస్తామని చెప్పన్నారు ఏది ఇంకా మరి ధరలు తగ్గించేది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల కాలంలోనే మంచి సీఎం అనిపించుకుంటా అన్నారు కదా 14 నెలలు పూర్తవుతుంది మంచి సీఎం అనిపించుకున్నారా లేరా అంటే కొన్ని కొన్ని పథకాల ద్వారా కొంతమంది లబ్ధి జరిగింది కొంతమందికి లబ్ధి జరగలేదు అలాగనే ఆయన తప్పు పెట్టడం కూడా వాస్తవం కాదు ఆయన పరిపాలన ఇప్పుడు నడుస్తుంది కొద్ది సమయం కూడా ఆయనకి కావాలి ఆయన ఇప్పుడు ఎవరైనా పుట్టంగాలకి బాగా పెద్దవాళ్ళు అయిపోరు ఏదైనా మొత్తానికి సీఎం పరిపాలన 50% ఓకే 50% బ్యాడ్ అర్హులైన సభ్యులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తా అన్నారు కదా అది 3 సార్లు వాయిదా పడింది దానిపై మీరేమంటారు నేను తప్పకుండా ఖండిస్తాను దీని గురించి జూలై 8 నాన్నగారు పుట్టినరోజు వైఎస్ రాజశేఖర గారికి ఇస్తా అన్నారు ఆగస్టు 15 అన్నారు రేపు అక్టోబర్ 2 అంటున్నారు మళ్ళీ అది కూడా మరి జరిగిద్దో జరగదో అక్టోబర్ 2 కూడా జరిగిద్దో జరగదో మరి ఆయన ఆలోచించుకోవాలా జరగాల ఫైనల్గా ఈ ప్రభుత్వానికి మీరేమైనా చెప్పదలుచుకున్నారా ప్రభుత్వానికి అందరికీ అర్హులైన అందరికీ మీరు అన్నీ ఇస్తా అన్నారు ఈరోజు ఆగింది ఒకటే ఇళ్ల పట్టాలు పంపిణీ అనేది జరగలేదు అది కూడా ఇచ్చేస్తే కొంతమంది పేదలు బాగుంటారు ఓకే కరోనా పథకాల పరిస్థితుల్లో మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సహాయం లభించింది మనకైతే లభించలేదండి మాకైతే లభించలేదు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవైనా మీకు వస్తున్నాయా అంటే మా ఇంట్లో మా అమ్మగారు ఉన్నారు పింఛన్ నెల నెల పింఛన్ తీసుకుంటున్నారు హ్యాపీ అంతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజు సంవత్సరానికి 250 రూపాయలు పింఛన్ పెంచుతా అన్నారు కదా నేను దానికి చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డా అంటే సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతామని చెప్పలేదు 3000 రూపాయలు పెంచుతా అన్నాడు అది నువ్వు సీఎం సంతకం పెట్టేటప్పుడు ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతా అని చెప్పి నువ్వు వాగ్దానం చేసావు అంతే ఇప్పుడు సంవత్సరం అయింది కదా మరి 250 రూపాయలు పెంచారా మరి పెంచలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తారన్నారు మద్యంపై అధిక రేట్లు పెంచితే మద్యపాన నిషేధం జరుగుతుందా ఏం లేదన్న మద్యపానం పెంచడం తప్ప ఇక్కడ ఏం జరగట్లేదు నిషేధం అనేది ఏం లేదు మద్యం అనేది పెంచారు 20% ఎక్కువే పెంచారు ఇంకా ఏం చెప్తామన్నా మనం జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలను మంచి సీఎం అనిపించుకుంటా అన్నారు 14 నెలలు పూర్తవుతుంది మంచి సీఎం అనిపించుకున్నారా లేదా ఏం లేదన్న అది అలాంటిది ఏం లేదు మన టీడీపీ నాయకత్వం వస్తేనే బాగుండేది ఎక్కువ శాతం ప్రభుత్వం నుంచి మీకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా ఏం అందట్లేదు అన్న మొన్న 42-60 అన్నారు ఏజ్ మా మమ్మీకి ఏం రాలేదు ఇంకేముండిద్ది అన్న అది అర్హులైన సభ్యులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు అది 3 సార్లు వాయిదా పడింది పంపిణీ చేస్తారా వాయిదా పడింది ఇంకా పడదని ఇంకా రాదనుకుని మేము వదిలేసుకున్నాం ఇంకా ఇప్పటికి 8 జూన్ ఎప్పుడో ఇస్తా అన్నారు ఇప్పటికి 8 అక్టోబర్ 8 ఆగస్టు వచ్చింది ఇంకా రాలేదు ఇంకా ఇంకేముంటుంది అది ఫైనల్గా జగన్ గారి ప్రభుత్వం ఎలా నడుస్తుంది జగన్ గారి ప్రభుత్వం అయితే ఏం బాగాలేదన్న మన టీడీపీ చంద్రబాబు గారి నాయకత్వం వస్తే బాగుండేది అది మేము చెప్పుకుంటాను ప్రతిపక్షంలో చంద్రబాబు గారి పాత్ర ఎలా ఉంది బాగుంది సూపర్గా ఉండిద్ది నెక్స్ట్ మన గెలిచేది కూడా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనకి నెక్స్ట్ మన వాళ్ళే గెలుస్తారు అది ఫైనల్గా జగన్ గారి ప్రభుత్వం విఫలమైందంటారు అయిపోయిద్ది అన్నారు ఇప్పుడు మొత్తం నెక్స్ట్ గెలిచేది మటుకి చంద్రబాబు టీడీపీ నాయకత్వం అది